Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu vachi vellina ventane Kuppamlo YCP plan start. Kuppam niyojakavargane YCP pratishthatmakanga teesukundi. Vachi ennikalalo Chandrababunu Kuppam niyojakavarganike kattadi cheyalannadi YCP vyuham. గత మూడేళ్ల నుంచి కుప్పంలో అమలుపరిచిన వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించి చంద్రబాబును మానసికంగా దెబ్బతీశారు. ఆయన ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ఉన్నా కుప్పం నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ప్రజలకు చేర్చడంలో వైసీపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. తమిళనాడు కల్చర్తో ఉండే కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు పెట్టని కోట. ఇప్పుడు ఆ నియోజకవర్గం బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నట్లే కనపడుతోంది. ఆయన ఇప్పటి వరకు ఎన్నికల సమయంలోనే కుప్పం బాధ్యతలను నిర్వహించేవారు. అక్కడ గత ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన భరత్ను ఇన్ఛార్జిగా నియమించారు. భరత్కు ఎమ్మెల్సీ పదవిని కూడా జగన్ ఇచ్చారు. అయితే కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు భరత్ సరిపోడన్నది వైసీపీ అగ్రనేతల అంచనా. ఆయనను ఆర్థికంగా సామాజిక పరంగా ఎదుర్కొనాలంటే బలమైన నేత అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్కడ బలమైన నేత ఉంటే చంద్రబాబు తన సీటుపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అందుకే ఇక్కడ ఎన్నికలకు ముందు వైసీపీ రెండంచెల వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తొలుత టీడీపీ నుంచి ముఖ్య నేతలను మరికొందరిని పార్టీలోకి తీసుకోవడం, మరొకటి వైసీపీ ఇన్ఛార్జిని మార్చడం. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న భరత్ను తప్పించి ఆయన స్థానంలో కొత్త నేతను తేవడం. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లే సమయం ఉండడంతో కొత్త నేత ప్రజల్లోకి వెళ్లేందుకు సమయం సరిపోదు. అందుకే వీలైనంత త్వరగా నేతను ఎంపిక చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు కుప్పం పర్యటించి వెళ్లిన తర్వాత దీనిపై వైసీపీ నేతలు మరింత దృష్టి పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు కుమారుడైన సుధీర్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలున్నాయి. సుధీర్ రెడ్డి ప్రస్తుతం పొంగనూరు, సదుం, సోమల మండలాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దీనికి జగన్ ఓకే చెప్పాల్సి ఉంది.